హలో హలో ఎవరు? మేము సాయి భక్తులు, శ్రీ సాయిబాబా భక్తులు. మీరు స్వామి గురించి ఏదేదో పెట్టినారు, అందుకని ఫోన్ చేస్తున్నాము. చెప్పండి అమ్మా, చెప్పండి. స్వామి గురించి మీరు తిడతారు కదా, అది ఎలా, ఎందుకని తిడతారని? ఆయన దేవుడు అని చెప్పి మేము నమ్మమమ్మ. ఎందుకంటే ఆయన ఏ అవతారం కాదు, దశావతారాల్లో ఏ అవతారం కూడా కాదు. ఆయన మనలాగా మామూలు మనిషి. ఆయన ఎందుకంటే మనలాగానే జీవించాడు కదా. సాయిరాం, ఒక మాట చెప్తా. మీరు మనలాగా మనిషి అనేసి అంటారు కదా, మనలాగా మనిషి అనేసి అంటారు కదా. మీకు ఏదైనా కష్టము అనేసి అనేటప్పుడు మీరు సాయి గాయత్రి మంత్రం 21 సార్లు చదువుకోండి. అప్పటికప్పుడే స్వామి మీకు పరిష్కారం చూపిస్తారా మీరు చూడండి. అంటే ఆయన చెప్పాడమ్మా మీరు మంత్రాలు చదవండి అని చెప్పి, ఆయన ఎక్కడ చెప్పాడు ఆయన జీవితంలో? అంటే నేను అడిగిన దానికి స్ట్రైట్ గా సమాధానం చెప్పండి అమ్మా. ఆయన నా మంత్రం ఇది, ఈ మంత్రాన్ని మీరు చదివితే మీకు మేము జరుగుతుంది, ఆయన ఎప్పుడైనా చెప్పాడా? అక్కడ చెప్పలేదు, పుట్టపడతలో చెప్పారు. ఇప్పుడు ఆయన చెప్పని విషయాన్ని మనం ఎట్లా నమ్ముతామమ్మా చెప్పండి, అది కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు షిరిడి సాయిబాబా మీరు దేవుడు అని చెబుతున్నారు, ఆయన ఎక్కడ కూడా నేను దేవుడిని అని ఆయన ఎక్కడ చెప్పుకోలేదు, నన్ను పూజించమని కూడా ఆయన చెప్పలేదు. మరి ఆయన ఆ మంత్రాన్ని చెప్తే మరి ఆ మంత్రం ఆయన చెప్పాలి కదా, ఈ మంత్రాన్ని చదువుకుంటే మీకు ఖచ్చితంగా మంచి జరుగుతుంది అని ఆయన చెప్పాలి కదా. అలా చెప్పినట్టు ఏమన్నా ఆధారాలు ఉంటే పెట్టండి అమ్మా, మేము కూడా తెలుసుకుంటాం ఆయన గురించి. ఆయన చెప్పని విషయాన్ని కాదమ్మా, ఆయన చెప్పని విషయాన్ని ఎవరో వేరే వాళ్ళు చెప్తే ఆయన చెప్పినట్లు ఎట్లా అవుతుంది? అది కాదు కదా. ఇప్పుడు అంతే కదమ్మా, ఇప్పుడు ఆయనకై ఆయన స్వయంగా చెప్తే మనం నమ్ముతాం. ఇప్పుడు కృష్ణుడు ఉన్నాడు, నేనే దేవుడు అని భగవద్గీతలో చెప్పుకున్నాడు, ఖురాన్ లో అల్లా చెప్పుకున్నాడు, దేంట్లో మన బైబిల్లో యేసు చెప్పుకో యెహోవా చెప్పుకున్నాడు నేనే దేవుడిని అని చెప్పి. మరి వాళ్ళందరూ చెప్పుకున్నప్పుడు మరి సిటీ సాయిబాబా నేను దేవుణ్ణి అని చెప్పుకోలేదు కదా, ఈ మంత్రాలు పఠించండి, ఈ మంత్రాలు చదవండి అని ఎప్పుడు చెప్పలేదు అసలు. ఆయన మనం ఆయన దేవుడికి ఎలా అంగీకరిస్తామా? అది కాకుండా ఆయన అవతారవాదం కాదు. ఎప్పుడు రాముడు, కృష్ణుడు, వామన అవతారం, ఇవన్నీ కూడా కూర్మ అవతారం, ఇవన్నీ కూడా మన పురాణాల్లో ఉన్నాయి అవతారవాదం. మరి ఈయన ఏ అవతారమో కాదు ఈయన. మరి ఈయన మనం దేవుడికి ఎలా అంగీకరిస్తాము? ఇప్పుడు నేను అడిగిన దానికి మీరు సమాధానం చెప్తే నేను కూడా ఆయన దేవుడికి అంగీకరిస్తాను. ఆయన దేవుడు అనేవాడు భూమి మీదకి ఎందుకు వస్తాడు? ధర్మ సంస్థాపన, ధర్మాన్ని రక్షించడానికి వస్తాడు దేవుడు అనేవాడు. ఇప్పుడు రాముడు వచ్చాడు, రాక్షసులను సంహరించాడు, కృష్ణుడు వచ్చాడు, రాక్షసులను సంహరించాడు, అలా వామన అవతారం, ఇలా చాలా మందిని శుక్రాచార్యం వీళ్ళందరినీ కూడా ఇట్లా ఆయన అణగదొక్కడానికి వచ్చాడు, వామనుడు కూడా ఇట్లా చాలా మంది అవతారవాదం ఉంది. మరి సాయిబాబా ఏ అవతారవాదం అని నమ్మాలమ్మా? మనం మన పురాణాల్లో వేదాలు లేనటువంటి వ్యక్తిని తీసుకొచ్చి ఈయన దేవుడు అని చెప్తే మనం ఎట్లా నమ్ముతామమ్మా? అది చెప్పండి, అది కరెక్ట్ కాదు కదా. అది ఇప్పుడు నేను కూడా పొద్దున చెప్తాను, నేను కూడా దేవుడిని అని చెప్తాను. నేను కూడా 4 మంత్రాలు ఇచ్చి అందరూ పఠించండి మీకు డబ్బులు వస్తాయని చెప్తాను. ఒప్పుకుంటారమ్మా మీరు? మీరేమంటారు? వేదాల్లో పురాణంలో లేనటువంటి వ్యక్తిని గురుర్విష్ణు గురుర్ దేవో మహేశ్వర గురువు ఒప్పుకోండి, మీరు చెప్పుకోండి అమ్మా, గురువు అని చెప్పుకోండి తల్లి. కాదు గురువు దేవుడు కాదమ్మా, ఎప్పుడు కూడా గురువు గురువే దేవుడు అయితే కాదమ్మా. మీరు ఒక పాయింట్ ఏంటమ్మా, ఆ శ్లోకానికి ఉన్న అర్థం ఏంటండి? గురువుని గురువు లాగా చూడాలి, తల్లిని తల్లిలాగా చూడాలి, తండ్రిని తండ్రిలాగా చూడాలి, గురువుని గురువులాగా చూడాలి, దేవుణ్ణి దేవుణ్ణిలాగా చూడాలి. అర్థమైందా అమ్మా? ఎవరి ప్రాధాన్యత వాళ్ళదే, ఒకళ్ళు తీసుకొచ్చి ఒకళ్ళ దాంట్లో కలిపామనుకుని అది కుదరదమ్మా, తప్పదు. పురాణంలో కూడా దైవం మానుస రూపేణా అని ఉంది కానీ ఉందమ్మా, అంతేగాని దేవుణ్ణి పూజిస్తామని చెప్పలేదు. అంటే ఇప్పుడు అవునమ్మా, అంత మాత్రం నేను దేవుడిని కాదు కదమ్మా, మీరు దేవుళ్ళు కాదు. దేవుడు కాదు అనుకుంటే కదండి అజ్ఞానం అనేది ఉంది. కాదమ్మా, ఇప్పుడు నాలో దేవుణ్ణి చూడమంటే దేవుడు కాదని చెప్పారు. ఒక లైన్ చెప్పిన తర్వాత మళ్ళీ మీరు
పారాయణం కరెక్ట్ గా చేసినారంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరుల స్వరూపం దత్తాత్రేయుల ద్వారా వచ్చిన ఒక స్వరూపమే అని చెప్పి. దత్తాత్రేయ చరిత్రలో ఎక్కడైనా సరే నేను షిరిడి సాయిబాబా లాగా వస్తాను, ఇక్కడ రాసినట్టు ఆయన ప్రూఫ్ ఉండే చూపించండి అమ్మా, నేను కూడా నమ్ముతాను. గురు చరిత్రలో ఉంటుందండి ఇప్పుడు. కాదమ్మా, ఇవన్నీ కూడా వీళ్ళంతా కల్పించి మనల్ని మోసం చేయడం రాసిన పుస్తకాలు అవన్నీ కూడా. యాక్చువల్ దత్తాత్రేయ అవతారంలో ఎక్కడ కూడా షిరిడిలో ఉన్న మనుషులే కదండి, షిరిడిలో ఉన్న మనుషులే కదా అన్ని. నేను ఒక మాట అడుగుతాను, మీరు సాయి రామ్, సాయికి రాముడికి సంబంధం ఏంటమ్మా? సాయి గురు చరిత్రలో ఉంది కదండి, సాయి అంటే ఈశ్వరుడు. నేను చెప్పింది అది కాదు, సాయి అంటే సాయిబాబా పేరు. ఒక నిమిషం, ఒక నిమిషం. సాయి అంటే షిరిడి సాయిబాబా పేరు, రామ్ అనేది రాముడి పేరు. షిరిడి సాయిబాబాకి రాముడికి ఏం సంబంధం అమ్మా? సాయి రామ్ అని మనం ఎందుకు అనాలి? తప్పు కదా అది. నేను మీకు రెఫరెన్స్ ఇస్తున్నానండి, సాయి అంటే గురు చరిత్ర. ఇవన్నీ మీలాంటి భక్తులు చెప్పేది తల్లి, కేవలం కల్పించి రాసిన తప్ప ఎటువంటి ఆధారాలు లేవు వీటికి. దేవుడు అంటే సాయిబాబా దేవుడే కూడా లేదు అని చెప్పండి, అది మీ నమ్మకం, మీ యొక్క ఇది. ఇప్పుడు రాముడు దేవుడు అంటే వాళ్ళు చేసిన పనులు ఉన్నాయమ్మా, కృష్ణుడు దేవుడు అంటే వాళ్ళు చేసిన పనులు ఉన్నాయి. అవతారవాదం ఉంది, వాళ్లే భూమి, ఆ కృష్ణుడే భూమి మీదకి వస్తాడని ఉంది. మరి షిరిడి సాయిబాబా ఏం మంచి పనులు చేశాడమ్మా? ఆయన దేవుడు అంగీకరించడానికి ఏం అసలు ఆయన చేసిన మంచి పని ఒకటి చెప్పమ్మా. ఇప్పుడు వచ్చిన కరోనా లాగా అప్పుడు ఏదది ఆ టైంలో ఏదో కలరా అనేది వస్తే తగ్గించినట్టు ఎక్కడ ఆధారాలు లేవమ్మా. ఒకసారి ఆమె ఉంటే నాకు పెట్టండి. ఇప్పుడు హిందూ ముస్లింస్ గొడవలు బాగా జరిగినాయి, సాయిబాబా ఎటువంటి విషయంలో కలుపు చేసుకోలేదు. మన భారతదేశాన్ని, మన భారతదేశాన్ని తెల్లదొరలు పరిపాలిస్తున్నప్పుడు షిరిడి సాయిబాబా ఏం చేశాడు? స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్నాడు. షిరిడి సాయిబాబా అంగీకరించడానికి కాదమ్మా, నేను అడిగిందని చెప్పండి. నిజంగా భగవంతుడు అయితే ఆయన తెల్లదొరలకు వ్యతిరేకంగా ఎందుకు పోరాడలేదు? ఆయన మహిమలు ఎందుకు చూపించలేదు? దీనికి సమాధానం చెప్పండి మీరు. మహిమలు ఇప్పుడు తెల్లదొరలు భారతదేశాన్ని పరిపాలిస్తున్నారు ఆయన ఉన్న టైంలో. తెల్లదొరలకి వ్యతిరేకంగా ఈయన ఎందుకు ఫైట్ చేయలేదు? దేవుడు అయితే ధర్మాన్ని రక్షించాలి కదా. ఎంతో మంది స్త్రీలను పోటీ చేశారు, తుపాకీ గుండెలతో కాల్చి చంపారు. అప్పుడు సాయిబాబా ఈ దేవుడు అయితే మరి వీళ్ళు మన భారతీయులకు, భారతీయులకు అనుకూలంగా బ్రిటిషర్లకు వ్యతిరేకంగా ఎందుకు ఫైట్ చేయలేదు? మీ దేవుడు ఎక్కడున్నారండి? శ్రీకృష్ణుడు, శివుడు, శ్రీరాముడు, ఇంతమంది దేవుళ్ళు ఉన్నారు కదండి. అప్పుడు బ్రిటిష్ వాళ్ళ పైన వాళ్ళు కూడా గొడవ చేయొచ్చు కదా. అప్పుడు వాళ్ళ అవతారం, అప్పుడు వాళ్ళ అవతారం లేదు కదమ్మా. వాళ్ళ అవతారం అయిపోయింది, వాళ్ళ అవతారవాదం ఉందనుకోండి అప్పుడు ఖచ్చితంగా మనం అడగచ్చు. ఇప్పుడు దేవుడా మంచి చెయ్యి, దేవుడా మంచి చెయ్యి అని చెప్పి నేను చెప్పాను. దేవుడు భూమి మీదకి ఎప్పుడు వస్తాడంటే భగవద్గీతలో స్పష్టంగా చెప్పాడు, ఎప్పుడైతే అధర్మం బాగా ప్రజ్వలైపోతుందో అప్పుడు నేను భూమి మీదకి వస్తానని చెప్పి. అంటే ఇప్పుడు మనం ఎలాగంటే తల్లి, ఒక మాట చెప్తాను నేను తల్లి. భగవంతుడు ఏం చెప్పాడంటే ఇప్పుడు భగవంతుడు మన, ఇప్పుడు అన్యాయం జరిగింది మన మన వల్ల, మనకి ఇప్పుడు ఒక హత్య జరిగింది, అక్కడ మనం ఖండించే శక్తి ఉంది మనకి. మనం వెళ్ళి ఏమండి తప్పు ఇలా చేయకూడదు అని చెప్పి మన పోలీసులకు అప్పు చెప్తున్నాం. అంటే ధర్మాన్ని మనం కూడా కొంత రక్షిస్తున్నాం. ఎప్పుడైతే ధర్మం అనేది మన చేతుల్లోంచి దాటిపోతుందో, ఇక నా వల్ల కాదు ధర్మాన్ని నేను కాపాడలేను ఎప్పుడైతే అనుకుంటాం, ప్రజలందరూ అనుకుంటారో, అప్పుడు దేవుడు ధర్మాన్ని కాపాడటానికి వస్తాడు. తప్ప నీ శక్తి నా శక్తి ఉన్నంత మటుకు దేవుడితో మనకు పని లేదమ్మా, ధర్మాన్ని మనమే కాపాడాలి. ఇప్పుడు ధర్మం అనేది లేదు కదండి, ఇప్పుడు ఎవరు చెప్పారమ్మా ధర్మం అనేది లేకపోతే? ఎందుకు లేదమ్మా, ధర్మం అనేది లేదని మీరు అనుకుంటున్నారు, అది ఎట్లా కుదురుతుందమ్మా? ఇప్పుడు ఒక నిమిషం, రేపులు జరిగిన వాళ్ళకి శిక్ష పడుతుందా లేదా? మటలు జరిగిన వాళ్ళకి శిక్ష పడుతుందా లేదా? అది కూడా ధర్మం పూర్తిగా అంటే రేపులు జరిగిన వాళ్ళు తప్పించుకుని రోడ్డు మీద తిరిగినప్పుడు ధర్మం నశించినట్టే. అందరూ ఇప్పుడు 100 రేపులు జరిగినాయి అంటే 100 మంది ఆడవాళ్ళని చంపితే వాళ్ళందరూ రోడ్డు మీద తిరిగితే ఆ రోజు ధర్మం నశించిపోయినట్టే. అప్పుడు దేవుడు అనేవాడు వస్తాడు. అంతేగాని మనం అంతా మన సాయశక్తుల ధర్మాన్ని మనం రక్షిస్తున్నప్పుడు దేవుడితో పని ఏంటమ్మా? మన చేతులు దాటిపోయినప్పుడు దేవుడు భూమి మీదకి వస్తాడు. అర్థమైందా తల్లి? మీ ఒక నమ్మకం అనేది బలపడినప్పుడు భక్తి అనేది ఏదో, ఇప్పుడు మీరు ఇది ఏదైతే మాట్లాడుతున్నారో మళ్ళీ మీరే మాట్లాడతారేమో నాకు తెలిసి. ఇప్పుడు నేను ఆయన విమర్శించండి, షిరిడి సాయిబాబాను విమర్శించను, తిట్టనమ్మా. ఆయన గురువు అని అనుకోవచ్చు మనం, దాంట్లో తప్పు లేదు. కానీ రాముడి కంటే కృష్ణుడితో ఈక్వల్ గా ఈయన చూడద్దని చెప్తున్నా.
స్వామి చెప్తున్నాడు మీరు ఒక మనిషిలో శ్రీరాముడు చూడగలుగుతారు మీకు అది భగవద్గీతలో చెప్పాడు కదమ్మా మన పురాణాలు వేదాలను చెప్పాడు ఎదుటి మనిషిని దేవుడుగా చూడని దాంట్లో తప్పు లేదమ్మా దేవుడుగా చూడమని దండం పెట్టమని కాదు అతనితో మంచిగా ప్రవర్తించి మంచిగా జీవించమని చెప్తున్నాడు అంతే అర్థమైందా అంటే దేవుడు అంటే సాక్షాత్తు ఇంట్లో తీసుకుని పూజ మంత్రంలో మనిషి పూజ పెట్టి పూజ చేయమని కాదు తల్లి ఒక మనిషిలో దేవుణ్ణి చూడమంటే ఆ నింటో తీసుకెళ్లి కూర్చోబెట్టి పూజ చేయమని కాదమ్మా అతనితో మంచిగా ప్రవర్తించమని అర్థం అక్కడ అర్థమైందా తల్లి చిన్న గ్రామంలో ఉన్నాం మేము పర్వాలేదమ్మా ఇప్పుడు నాకు తోచింది నేను చెప్పాను తల్లి మీరు ఇష్టమైతే దీన్ని చూసుకోండి లేదా ఏమండి మీ ఇష్టం అండి అంటే ఇంక నేనేం చేయగలిగింది లేవు నేను కూడా అమ్మా మీరు పుట్టపర్తి సాయిబాబా దేవుడికి అంగీకరిస్తారమ్మా మేము పుట్టపర్తి సాయిబాబా మొక్కుతాం సాయిరామ్ ఆయన దేవుడికి అంగీకరిస్తారమ్మా మేము బదిలీ చేస్తాము పుట్టపర్తి సాయిబాబాకి మరి డేరా బాబా ఉన్నాడు నిత్యానంద కాదమ్మా డేరా బాబా నిత్యానంద వీళ్ళు కూడా ఉన్నారు కదా మరి చెప్పండి డేరా బాబా నిత్యానంద స్వామీజీలు వీళ్ళు ఉన్నారు వీళ్ళు కూడా దేవుళ్ళేనమ్మా మరి వాళ్ళకు కూడా మేము అన్ని భజన పాటలు డేరా బాబా కూడా భజన చేస్తారా తల్లి నిత్యానంద డేరా బాబాకి వాళ్ళంతా తెలియదు మాకు తెలిసిన వాళ్ళు శ్రీ సాయిబాబా సత్యసాయిబాబా కర్నూలులో బాలసాయి బాబా ఉన్నాడు ఇప్పుడు ఆయన విన్నారా తల్లి బాలసాయి బాబా చూసినాను చూసాను ఆయన కూడా దేవుడికి అంగీకరిస్తారమ్మా మీరు మేము వాళ్ళకి మొక్కలు సత్యసాయి బాబా ఒకటే తల్లి నేను కూడా జుట్టు ఆ రకంగా పెంచుకుంటాను పుట్టపల్లి సాయిబాబా లాగా మరి మీరు అనుకుని దేవుడికి అంగీకరిస్తారంటే చెప్పండి అలాంటి విగ్రహం పెట్టుకుని కాషాయ వస్త్రాలు ధరిస్తాను ఇక్కడ రేపటి నుంచి ఈ కష్టపడి బతకడాలు ఎందుకమ్మా హాయిగా ఒక బాబా అవతారం చేస్తే లక్షల కోట్ల డబ్బులు వస్తాయి ఇవన్నీ మానేసేయండి తల్లి చక్కగా రాముడిని కృష్ణుని పూజించుకోండి అమ్మా మీకు మంచి జరుగుతుంది వెంకటేశ్వర స్వామి నాడు కలియుగ దైవము ఆయన పూజించుకోండి ఆయనకు మొక్కులు చెల్లించుకోండి చక్కగా మీకు అన్ని శుభాలే జరుగుతాయి అర్థమైందా తల్లి సోమవారం పార్వతి పరమేశ్వరులు చేసుకోండి తల్లి అవి చేసుకోండి తల్లి అట్లా చేసుకుంటాం మేము కాదమ్మా సాయిబాబా మాత్రం దేవుడు కాదమ్మా పార్వతి పరమేశ్వరుకి ఈక్వల్ కాదు ఆయన రాముడికి కృష్ణుడికి ఈక్వల్ కాదు సాయిబాబా అనేది గురువుకి అంగీకరించుకుని గురువుగా పెట్టుకోండి ఎవరికి అభ్యంతరం లేదు తల్లి సరేనా తల్లి శనివారం మేము ఎంత అంటే ఏ వారం ఏ దేవునికి మొక్కలు అది మొక్కుతాం సాయిరం మేము మా ఊర్లో జనాలు అంటే ఒక విచిత్రమైన జనాలు ఒకరు కూడా అంత క్రిమినల్ బ్రెయిన్ అంత చాలా చాలా దరిద్రంగా ఉన్న జనాలు ఇప్పుడు ఈ భజనమరి ప్రతి వాడు నేనే దేవుణ్ణి అంటూ మార్కెట్ లో తయారైపోతున్నారు బాబాలం అని చెప్పి దేవుళ్ళం అని చెప్పి తయారైపోతున్నారు మరి హిందుత్వం భ్రష్టి పట్టిపోతుంది కదమ్మా ఇందుకే మన రాముడిని కృష్ణుడు వెంకటేశ్వరుని వదిలేసి వేరేవాడెవడో ఒక మనిషిని తీసుకొచ్చి వాడిని దేవుడు అంటే ఎట్లా కుదురుద్దమ్మా చెప్పండి దేవుడు అంటే ధర్మాన్ని రక్షించేవాడు దేవుడు సాయిబాబా ఏమీ ఎవరిని రక్షించలేదమ్మా కనీసం ఆయన స్వాతంత్ర ఉద్యమంలో కూడా పాల్గొనలేదు ఆయన దేవుడు అని నమ్మడానికి మనం అల్లుడు సీతారామరాజు నయమమ్మా ఆయన తుపాయి గుండ్లు కాల్చినప్పుడు చొక్కా చీల్చి కాల్సండ్రా బాబు అని చెప్పాడు బ్రిటిష్ వాళ్ళకి సుభాష్ చంద్రబోస్ పెద్ద యుద్ధం చేశాడు తెల్లదొరల మీద మరి సాయిబాబా ఏం చేశాడమ్మా ఆయన దేవుడు గంగ నమ్మటానికి చెప్పండి మీరు ఒక మాట ఎట్లా మీరు నమ్మకపోయినా ఇప్పుడు ఎప్పుడైనా మనం నిజాలు మాట్లాడుకోవాలి తల్లి అబద్ధాలకి ఏముందమ్మా నేను బతుకుతాను నేను చెప్తాను మా తాతయ్య దేవుడు మా బామ్మ దేవత మా ముత్తాతలంతా దేవుళ్ళు ఇవన్నీ చెప్పుకున్నాను అనుకోమ్మా అది పద్ధతి కాదు ఎందుకంటే దేవుణ్ణి దేవుళ్ళలాగా చూడాలి గురువుని గురువులాగా చూడాలి మనిషిని మనిషిలాగా చూడాలి అర్థమైందా తల్లి అంటే మనిషిలో దేవుణ్ణి చూడమన్నాడు తప్పితే మనిషినే దేవుడు చేయమని చెప్పలేదు దేవుడు ఎక్కడా కూడా మనిషిలో దేవుణ్ణి చూడాలి అంతేగాని మనిషే దేవుడు అని చెప్పి చెప్పలేదు ఆయన ఎక్కడా కూడా మీరు గమనించండి అమ్మా నేను చెప్పిన పాయింట్ జాగ్రత్తగా గమనించండి మనిషిలో దేవుణ్ణి చూడాలి తప్ప మనిషే దేవుడు అని చెప్పలేదు మీరు ఆ పాయింట్ గమనించాలి ఇక్కడ అదే మాకు వచ్చి ఒకే ఒకటి కూడా ఒక భజనకి ఒక శక్తిని ఇస్తా ఉన్నారు మీరు ఏం చేస్తాను
నా అభిప్రాయం అయితే ఇదమ్మా, ఎందుకంటే నేనైతే శిరిడి సాయిబాబా దేవుడికి అంగీకరించను. ఎందుకంటే ఆయన అవతారవాదంలో లేడు, మన పురాణాల్లో గాని వేదాల్లో గాని ఇతిహాసాలు ఎక్కడా చెప్పబడలేదు, ఉపనిషత్తుల్లో కూడా చెప్పబడలేదు ఆయన గురించి. మరి ఆయన నేను దేవుడికి అయితే అంగీకరించలేను తల్లి. మీరు అంగీకరిస్తే ఒక మాట చెప్తాను సార్, అది మొత్తం లాస్ట్ చేసుకుంటా మాట. సంకల్పం చేసిందాము స్వామికి, ఆ సంకల్పం నెరవేరినాక మీతో నేను మాట్లాడతాను. సరే తల్లి, మీ ఇష్టం అమ్మా, మీ ఇష్టం తల్లి. ఆ సంకల్పం నెరవేర్చే అప్పుడు నేను నీతో మాట్లాడతాను, అప్పుడు నువ్వు నమ్ముకోపోతావు, అది నీ ఇష్టం. సరే తల్లి, సరేనమ్మా, సరే, ఓకే తల్లి. ఎవరు సాయిరామ్ మీది? ఏమ్మా మీది ఏ ఊరు అంట? హైదరాబాద్ అమ్మా. మీదమ్మా? మేమ్మా ఇక్కడ చిత్తూరు డిస్ట్రిక్ట్ కుప్పం మండలంలో చిన్న గ్రామం. ఆహా, కుప్పం అంటే మన చంద్రబాబు నాయుడు గారి కుప్పమే కదా? చంద్రబాబు ఏరియా. ఆహాహా, ఓకే తల్లి, అట్లయితే సంతోషం అమ్మా. సరే, నా అభిప్రాయం నేను చెప్పాను, మీ అభిప్రాయాన్ని మీరు చెప్పారు, చూసుకోండి అమ్మా ఒకసారి. మీరు కూడా ఆలోచించండి నేను చెప్పింది. సంకల్పం నెరవేరినాక మీతో మాట్లాడతాను తప్పకుండా. మన కర్మను బట్టి పనులనే జరుగుతాయి తప్పితే, శిరిడి సాయిబాబా నమ్మితే నాకు పని జరిగింది, ఇంకో దేవుడు నమ్మితే తప్ప, మా అవన్నీ కూడా మన జీవితంలో భగవంతుడు ఎలా రాసి పెట్టుంటే అలా జరుగుతుంది తప్ప, మనం అనుకున్నామని జీవితంలో జరగవు తల్లి. అదొక పాయింట్ మీరు గుర్తుపెట్టుకోండి. దేవుడు అనేవాడు భూమి మీద, మన బ్రహ్మ రాజు పంపిస్తాడు భూమి మీదకి, మన తలనాట ఎలా ఉండాలి, మనం ఎలా బతకాలని ఆయన రాజు పంపించేస్తాడు. దాని ప్రకారం జరుగుతుంది తప్ప, నేను శిరిడి సాయిబాబాని నమ్ముకున్నాను, ఇంకో వ్యక్తిని నమ్ముకున్నా, నాకు మంచి జరిగింది అనుకోవడం మాత్రం అది చాలా పొరపాటు తల్లి. నేను చెప్పదలుచుకున్నది సరే. ఒక మేము చాలా భూమి వాళ్ళు, మాకు ఒక ఉన్నతమైన స్థాయి ఇచ్చేస్తే అప్పుడు మీరు నమ్మాలా నమ్మకూడదా? ఏంటమ్మా? మేము చాలా బీద వాళ్ళు, అంటే బీద వాళ్ళు అంటే మేము స్వామి వచ్చి మాకు తినడానికి కట్టడానికి ఏం కష్టం లేకుండా ఏదో మాకు ఇచ్చినాడు ఒకరి దగ్గర పోకుండా, అది అంతకు మించి లెక్కలేని ఒక ఐశ్వర్యాన్ని ఇచ్చేస్తే అప్పుడు స్వామిని నమ్మాలా ఎవరు నమ్మాలి మేము? అమ్మా, జీవితంలో మనకి కొన్ని అనుకోని సంఘటనలు ఎదురైతుంటాయి తల్లి. అది మంచి జరుగుతుంది, చెడు జరుగుతుంది. మంచి జరిగిన తర్వాత దేవుడు చేశాడని, చెడు జరిగిన తర్వాత ఇంకొకటి ఎవడో చేశాడని కాదమ్మా. నేను చెప్తున్న పాయింట్ గుర్తు పెట్టుకోండి. మీకు 10 లక్షలు డబ్బులు వచ్చినాయి, లాటరీ తగిలింది, ఆ దేవుడు నమ్ముకుంటే లాటరీ తగిలింది అనుకోవడం పొరపాటు అమ్మా. దేవుడు మనం ముందరగానే రాసి తల రాత రాస్తాడు, ఒరే నీ జీవితం ఇక్కడ నుంచి ఇక్కడ రాకుండా ఎలా ఉంటుందని చెప్పి మన తలరాత్రి రాసే ఉంటుంది. దాని ప్రకారం జరుగుతుంది తప్ప, నువ్వు 100 సాయిబాబా నువ్వు 100 కోట్లు అడిగినా ఆ సాయిబాబు 100 కోట్లు ఇవ్వడమ్మా. అర్థమైందా తల్లి? అప్పుడు మీకు ఫోన్ చేస్తాం సార్, గ్యారంటీ. పర్లేదమ్మా, చేయండి అమ్మా. మా పాప పెళ్లికి నేను సంకల్పం చేసినాను అమ్మా. భారతదేశంలో మీకు విషయం తెలియదు, ఇప్పుడు కొన్ని కోట్ల పెళ్లిళ్ళు జరిగినాయి ఆడపిల్లలవి, వాళ్ళందరూ కూడా దేవుణ్ణి నమ్ముకొని పెళ్లి చేశారా అమ్మా? వాళ్ళు స్వయం శక్తిగా కష్టపడి డబ్బులు సంపాదించుకున్న డబ్బులతో పెళ్లి చేశారా మీరు చెప్పండి? వాళ్ళందరూ దేవుడు డబ్బులు ఇచ్చాడా? కష్టపడి సంపాదించుకుంటే వాళ్ళ ఆడపిల్లలు పెళ్లి చేశారా? వాళ్ళు కష్టపడి సంపాదించే కదమ్మా. మరి మీరు కష్టపడకుండా మీరు ఇంట్లో కూర్చొని రోజు సాయిబాబా పూజ చేసి నాకు డబ్బులు రావాలని చెప్పండి, అప్పుడు నేను ఒప్పుకుంటాను. ఏ దేవుడు కూడా ఉచితంగా ఇస్తాను, ఇది చేయండి, నన్ను పూజించండి ఎవరు చెప్పరమ్మా. అసలు ఇలా చెప్పేవాడు దేవుడే కాదు. నన్ను పూజించండి, నీకు డబ్బులు ఇస్తాను, నీకు సుఖాలు ఇస్తాను, నీ రోగాలన్నీ పోగొడతా, నీకు అన్ని జబ్బులు పోగొడతా అని చెప్పేవాడు దేవుడు కాదమ్మా. అలాంటి దేవుడిని అసలు మనం నమ్మద్దు. కష్టపడి పని చేసుకుందాం, మనం ఏదనుకుంటే అది జరగాలి అంటే కష్టపడాలి. దాని తగ్గట్టు దాని ప్రతిభ శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్పాడు కదమ్మా, కష్టపడు, ప్రయత్నించు, నీ కర్మలను ఆచరించు, దాని ఫలితాన్ని నాకు వదిలేసే నేను ఇస్తానని చెప్పాడు శ్రీకృష్ణుడు. ఇంకెందుకంటే ఏం కావాలమ్మా జీవితానికి? మేము కృష్ణ బర్త్డే కూడా భజన చేస్తాము, సుప్రభాతం చేస్తాము, అన్ని చేస్తాము. శ్రీకృష్ణుడు అయితే భగవద్గీతలో ఇదే చెప్పాడమ్మా, నేను దాన్నే నమ్ముతా. నీ కర్మలు నువ్వు చెయ్యి, కర్మలు చేయటం మానరాదు, ప్రతిఫలాన్ని నాకు వదిలేసి నేను ఇస్తాను నీకు ప్రతిఫలం. నువ్వు కష్టపడి దాన్ని బట్టి, అది నీకు మంచి జరగాలంటే నీకు ప్రతిఫలం వస్తుంది, నీకు చెడు జరగాలంటే ఆ ప్రతిఫలం రాదని చెప్పాడు. చెప్పమ్మా, అది అలా నమ్మాలి కానమ్మా. సాయిబాబా దేవుడు, ఇంకొక దేవుడు నాకు అది ఇస్తాడు ఇది ఇస్తాడు అనుకుంటే చాలా పొరపాటు అమ్మా. అది మన తలరాత్రి మార్చే దేవుడికి కూడా అధికారం లేదమ్మా. నిజం చెప్తున్నాను నేను. చూడండి, చాలా సినిమాల్లో, మీరు సినిమాలు కాదు, ఒక పెద్ద పెద్ద మహానుభావుల చరిత్రలు తీసుకోండి. ఇప్పుడు భక్త తుకారాం ఉన్నాడు, ఆయన మోక్షాన్ని డైరెక్ట్ గా, మోక్షాన్ని కైలాసాన్ని ఆయన వెళ్ళిపోయాడు డైరెక్ట్ గా, కైలాసానికి, విష్ణు లోకాలకి వెళ్ళిపోయాడు ఆయన.
అలా మహానుభావులు పుడతారమ్మా, వాళ్ళని చూసి మనం నేర్చుకోవాలి తప్ప, తిరిడి శారద దేవుడు ఇంకొకరు దేవుడు ఇలా పూజిస్తే డబ్బులు వస్తాయి, ఇలా పూజిస్తే మంచి జరుగుతున్నాయి అన్ని పొరపాట్లమ్మా, అది తప్పు. అసలు డబ్బులు సైరం డబ్బులు వస్తుందంటే ఊరికే రాదు. నేను వైద్యం చేస్తాను, కామూరులకు మంది ఇస్తాను, స్కిన్ ప్రాబ్లానికి మంది ఇస్తాను, అట్లా అట్లా ఇస్తా ఉన్నారు అని నేను చెప్తున్నా. డాక్టర్లు నమ్ముకుని నా దగ్గరికి వస్తారు. ఇప్పుడు ఊళ్ళో వాళ్ళందరికి రోగాలు రావాలి స్వామి, నా దగ్గర రావాలని కోరుకున్నట్టు అవుతుంది. అప్పుడు మీరు నేను కోరుకోలేదు సైరం, నేను కోరుకోలేదు, కోరుకుంటానే ఇచ్చినాడు. అమ్మా నీకు డబ్బులు రావాలంటే సాయిబాబా ఏం చేయాలి, ఊళ్ళో వాళ్ళందరికి రోగాలు తెప్పిస్తారు. వినండి వినండి తల్లి, వాళ్ళందరూ ఏం చేయాలి, నీ దగ్గర వైద్యం చేయించుకుని నీకు డబ్బులు ఇవ్వాలి. అది కరెక్టేనా తల్లి? మరి ఇప్పుడు వాళ్ళందరికీ రోగాలు రాకుండా నీకు సాయిబాబా డబ్బులు ఇస్తాడు, నువ్వు చేసే వైద్యానికి డబ్బులు ఎట్టేస్తాడు మరి చెప్పు. అంటే ఇప్పుడు మెయిన్ రోడ్ లో అంగడి ఉంది సాయిరా, మేము అక్కడ కామర్లు పంపిస్తారని చెప్పి అక్కడ బోర్డు వేస్తే అట్లా వస్తే వాళ్ళకి చెప్పి ఇస్తాను నేను అంతే. అమ్మా మీరు సాయిబాబా నమ్ముకోపోయినా, వెంకటేశ్వర నమ్ముకోపోయినా, ఎవరు నమ్ముకోపోయినా మీకు జరిగే జరుగుతుంది తల్లి, దాన్ని ఎవడు ఆపలేడు. సరేనా తల్లి, మీరు కష్టపడితే మీకు డబ్బులు వస్తాయి. అదమ్మా నా అభిప్రాయం తెచ్చాలి. సరే సరే తల్లి, ఓకేనమ్మా, రైట్ తల్లి, మంచిది. మంచిది.